ముప్పై ఆరు తీసుకుందాం. అందరూ కలిసి, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము 2022 చివరి ఆఖరి నెలలో మనం అందరము ఆయనను ఆరాధించడానికి ఈ దినం మనకిచ్చున్నారు అంటే, ప్రతి దినము నీకు విలువైనది, ప్రతి క్షణము నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. అది నీవు ఎరిగి ఉంటే ఆయన సన్నిధిలో ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటావు. అది లేదు ఇది లేదు అని నీవు దేని విషయంలో కలవరపడవు. అన్ని విషయాలలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 136 మొదటి వాక్యం నుంచి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ప్రభులో ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన ఒక్కడే మహత్తర కార్యములను చేయువాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగచేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిసినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి వేళ ఆయన సూర్య నక్షత్రములను చేసినవాడు. రాత్రి వేళ ఆయన చంద్ర నక్షత్రములను కలగ చేసినవాడు. ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేశాను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించాను. చెయ్యి సాసి తన బాహుబలమ చేత వారిని రప్పించాను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేశాను. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపో చేశాను. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేశాను. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకుని వచ్చాను. గొప్ప రాజులను ఆయన అతము చేశాను. ప్రతిది నొందిన రాజులను ఆయన అతము చేశాను. అమోరీల రాజైన సియోనుని ఆయన అతము చేశాను. బాషాను రాజైన యోగుని ఆయన అతము చేశాను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాను. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించాను. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకుని మన శత్రువుల చేతి నుండి మనల్ని విడిపించాను. సమస్తమైన జీవులకు ఆయన ఆహారమిస్తున్నాడు. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుని వాక్యము దీవించునుగాక. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 65 మనం తీసుకుందాం. నా యొద్ద విచారణ చేయని వారిని నేను నా దర్శనమునకు రానిచ్చి నా దర్శనానికి నేను రానిచ్చి తిని నన్ను వెతకని వారికి నేను దొరికితిని నేను ఉన్నాను ఇదిగో నేను ఉన్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొను లోబడని ప్రజల వైపంతా దినమంతయు నా చేతులు వారి వైపు చాపుచున్నాను, చాపే ఉన్నాను. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొను లోబడని ప్రజల వైపు నేను దినమంతయు కూడా నా చేతులు సాపియే ఉన్నాను. ఇప్పటికీ నేను సాపుతూనే ఉన్నాను. దేవుడు మన కొరకు, ఇదిగో దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నా యొద్ద విచారణ చేయని వారు, నా గురించి ఆలోచన లేనివారు వారికి నా దర్శనమును రానిచ్చాను. నా సన్నిధికి వచ్చే భాగ్యాన్ని వారికి కలగచేశాను. నా సన్నిధిలో విచారణ చేసే అర్హత ఇచ్చాను. వారు తీర్పులకు, వారి యాజ్యమునకు నేను అధికారం ఇచ్చాను, మాట్లాడండి అని. కనుక చీకటిలో ఉన్న వారిని వెలుగు సంబంధులుగా చేయడానికి వారికి నేను దర్శనాన్ని రానిచ్చాను. 1 పేతురు చూడండి, 2 అధ్యాయము
తొమ్మిదవ వాక్యాన్ని చూడండి. అయితే అయితే మీరు చీకటిలో నుండి అయితే మీరు చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన ఏర్పరచబడి ఉన్న వంశమును వంశమును రాజులైన యాజక రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన దేవుని సొత్తైన ప్రజలునయ్యున్నారు. ఒకప్పుడు ప్రజలగా మీరు ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఇప్పుడు మీరు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు మీరు కనికరించబడక ఇప్పుడు కనికరింపబడిన ఇప్పుడు మీరు కనికరించబడిన వారై ఉన్నారు. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణ అతిశయమునను మీరు ప్రచురము చేయండి. ఆయన గుణము ఎరిగి మీరు నడుచుకొనండి. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు. వెలుగంటే ఏమిటో తెలియదు, మేలంటే ఏమిటో తెలియదు. వారి చేతులు వారి పాపములు ఎలా ఉన్నాయి చెప్పండి, కీడు చేయుటకే పరిగెడుతూ ఉన్నాయి. వారు పెదవులతో వారు చేస్తున్నారు, వారి కాళ్ళతో పరిగెడుతున్నారు, కనుక వారి పాదములు కీడు చేయుటకే పరిగెడుతూ ఉన్నాయి. కనుక మేలు మార్గము వారు ఎరుగరు. అలాంటి వారిని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, నన్ను ఎరగని వారిని నేను ఇప్పుడు నా దర్శనము వారికి నేను రానిచ్చి ఉన్నాను. నన్ను వెతకని ప్రజలకు నేను ఇప్పుడు వారికి నేను దొరికి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభు సర్వము సృష్టించిన సృష్టికర్త. ఈ లోకానికి దేవుడనేవాడు ఉన్నాడు అంటే ఆయనే. ఎందుకంటే సమస్త సృష్టిని సృష్టించాడు. సమస్త మానవులకు ప్రాణాన్ని జీవాన్ని అనుగ్రహించాడు. ఈ లోకములో సమస్త మానవ జాతిని ఇప్పటి వరకు కూడా విననొల్లని ప్రజల మీద ఆయన తన కృప కుమ్మరిస్తూనే ఉన్నాడు. మంచివారిని చెడ్డవారి మీద తన కృపను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, కురిపిస్తూనే ఉన్నాడు. ప్రతి వారి మీద కూడా ఆయన కృపతో నింపి ఉన్నాడు. మంచివారి మీద చెడ్డవారి మీద వర్షము ఏ రీతిగా కురుస్తుందో దేవుని యొక్క కృప మంచివారికి చెడ్డవారికి సమీపముగా ఉన్నది. కనుక విననొల్లని వారితో మాట్లాడుతున్నాడు. ఇంకా నీవు ఎంతకాలం అబద్ధాలు ఆడతావు, ఇంకా ఎంతకాలము సత్యమును అనుసరించవు, ఇంకా ఎంతకాలము నీవు అపనమ్మకస్తుడిగా అబద్ధికురాలుగా మోసం చేసేవాడిగా అన్యాయము జరిగించేవాడిగా ఉంటావు అని చెప్పి నీవైపే నా చేతులను సాపి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఎవరి వైపు సాపుతున్నాడు చెప్పండి, లోబడని వారు, దేవుని మాటకు లోబడని వారు, భయభక్తులు లేకుండా తమ హృదయపూర్వకముగా ఇష్టపూర్వకముగా దుష్కార్యములు చేసేవారి వైపు నా చేతులు దినమంతయు సాపుచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అట్టి వారు ఎక్కడున్నారు చెప్పండి, చీకటిలో ఉన్న ప్రజలు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని పిలుస్తున్నాను. చెప్పండి, గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమైనను పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునయ్యున్నారు. ప్రజలగా దేవుని సొత్తైన వారు. యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన ఎవరితో కలిసి ఉన్నాడు చెప్పండి, శాస్త్రులు పరిసయ్యులు అందరూ కూడా ఏమిటయ్యా మీ యొక్క నాయకుడు మీ యొక్క గురువు గారు ఈరోజు పాపులతో కలిసి భోజనం చేస్తాడండి, కనుక పరిశుద్ధులమైన మేము మాతో కలిసి ఉండడా మాతో కలిసి మాట్లాడేండి అని చెప్పి
ఆనాడు ఈ లోకములో నీతిమంతులని వారంతట వారు ఏర్పాటు చేసుకున్నవారు యేసు ప్రభువు మీద నిందలు మోపారు. కనుక ఈయన పాపులకే దేవుడా, పాపులనే పిలవవచ్చితిని గాని నీతిమంతులను నేను పిలవరాలేదు. పాపులనే రక్షించుట కొరకు వచ్చాను, నశించిన వారిని వెతకి రక్షించుట కొరకు వచ్చాను, కానీ నీతిమంతులను నేను పిలవరాలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక మీరు నీతిమంతులుగా ఉన్నారు, కనుక మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొనండి. కనుక నేను పాపులనే పిలవవచ్చాను, కనుక నశించిన వారిని వెతకి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక యేసు ప్రభు ఈ లోకంలో ఆయన మరి ఒకప్పుడు అంగీకరించని ప్రజలు, ఒకప్పుడు ప్రజలుగా ఉండగా దేవుని ప్రజలుగా పిలువబడి ఉన్నారు, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరము పొందిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఒకప్పుడు నీకు నీ మీద కనికరము లేదు దేవునికి, ఇప్పుడు నీ మీద కనికరమును చూపిస్తున్నాడు. కనుక ఒకప్పుడు నీవు అంగీకరించబడాల, ఒకప్పుడు నీ కుటుంబం దేవుని సన్నిధికి రావటానికి కూడా అర్హత లేదు, ఈరోజు నీవు రావటానికి కూడా అర్హత కలగ చేశాడు. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక గలతీలకు రాసిన పత్రిక చూడండి, 4:4 చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులు కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను. మరియు మీరు కుమారులై ఉండినందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడవు కావు కుమారుడవైతే నీవు దేవుని ద్వారా వారసుడుగా ఉండాలి అని. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులు కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడు. ధర్మశాస్త్రము కింద మనం ఉన్నాం, దేవుని ఆజ్ఞలు మనకు దాటి వెళ్ళేవారిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రము మన మీద అది ఎలా ఉంటుంది చెప్పండి? శాసనముగా ఉంటుంది. కనుక దేవుడు అంటున్నాడు, మనము ధర్మశాస్త్రము కింద బానిసలుగా ఉన్నాం. ఈరోజు పాపమేమిటో పుణ్యమేమిటో ఎరగని వారం, దినదినము మనలను మన పాపములను పరిశుద్ధపరచుకున్నటకు మనము చేసిన పాపాల కొరకు ప్రతి దినము కూడా మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? బలులు అర్పించవలసిందే. మనము చేసిన పాపాలను మనము పరిశుద్ధులుగా మారాలి అంటే మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధతను మనము పొందుకోవాలి అంటే, ఆ పాప విముక్తి మనలో నుండి తీసివేయాలి అంటే, మన పాపముల నిమిత్తము, అబద్ధము నిమిత్తము, వ్యభిచారము నిమిత్తము, మోసముల నిమిత్తము ఏది చేసినా ఆ శిక్ష నీ మీదకి రాకుండా ఉండాలంటే నీ పాపము నిమిత్తము నీవు ప్రాయశ్చిత్త బలి అర్పించాలి. కనుక నీవు అలాగూ ధర్మశాస్త్రము కింద దాగి ఉన్నావు, రక్షించబడి ఉన్నావు. అలాంటి వారందరినీ కూడా విడిపించుటకు
ఆయన కూడా మరు మనవలి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నాడు. ఏ పాపము ఎరుగని దేవుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? ఆయన పరిశుద్ధుడై ఈ లోకంలో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన ఈ లోకానికి కుమారుడుగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆయన పరిశుద్ధాత్ముడుగా ఈ లోకములో మనము కొరకు కుమారుడుగా జన్మించాడు. పరిశుద్ధమైన ఒక కన్యక గర్భమున ఆయన జన్మించాడు. జన్మించి పురుషుణ్ణి, మరి ఎందుకంటే పురుషుణ్ణి సహాయము లేకుండా పరిశుద్ధాత్మ వలన ఈ లోకములో ఆయన మన కొరకు అతి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. మనమైతే పాపములో పుట్టాం, పాపపు స్వభావాలను కలిగి ఉన్నాం. కనుక జన్మ పాపమున్నది, కర్మ పాపము కూడా మన మీద ఉన్నది. కనుక మనము ఈ రెండిటికీ బానిసలమే. కాయన ఆయనలో ఏ పాపము లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఆయన స్త్రీ అందు పుట్టినవాడై, ఆరో వాక్యం చూడండి, మరియు మీరు కుమారులై ఉండినందున మీరు నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను పంపి ఉన్నాడు. కాబట్టి కనుక మనము ఏమంటున్నాం చెప్పండి, బాధ కలిగినప్పుడు తండ్రి నాయన దేవుడా అని మనము మొరపెడుతున్నాం. అది మన దేవుడు మనకిచ్చిన ఆత్మ వల్ల. ఈరోజు మనము బాధలో వ్యాధిలో ఉన్నప్పుడు మూలుగుతున్నాం. ఆ ఆత్మ దేవుని కొరకు పరితపిస్తుంది. ఎందుకంటే దేవుని చేత నీకు ఆత్మను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు నీకు నీ యొక్క దేహములో దేవుని ఆత్మను ఉంచి ఉన్నాడు. నీ దేహము దేవుని వలన కలిగినదై, నీలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆత్మయ్యున్నది. అది దేవుని యొక్క దీపమయ్యున్నది. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నీలో ఉన్న దీపం దేవుడు పెట్టిన, అది దీపమయ్యున్నది, ఆత్మయ్యున్నది. కనుక నీలో ఉన్న ఆత్మ బాధలు తట్టుకోలేక తండ్రి నాయనా ప్రభువా అని చెప్పి మొరపెడుతూ ఉండగా దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఆ మొర పెట్టినప్పుడల్లా ఆయన నిన్ను విడిచిపెట్టక నిన్ను కుమారుడిగా ఆయన అంగీకరిస్తున్నాడు, కుమార్తెగా అంగీకరిస్తున్నాడు. కనుకనే మనము దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. కనుకనే దేవుడు మనలను రక్షించుట కొరకు ధర్మశాస్త్రము కింద పాపములో మనము జీవించే వారిని విడిపించుటకు ఆయన కూడా మనవలి శరీరాన్ని ధరించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని చూడండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే, ఈరోజు వాక్యము దేవుడు ఈ లోకానికి ఇచ్చాడు. ఆ వాక్యమే శరీరాన్ని ధరించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. వాక్యముగా ఉన్న దేవుడు శరీరాన్ని ధరించాడు. ఈరోజు సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయన లేకుండా ఇది ఏది కూడా కలగలేదు. ఈ లోకములో ఉన్నదంతా ఆయన మూలముగానే కలిగింది. ఆయన లేకుండా ఏది కొత్తది అనేది ఇక్కడ లేనే
లేదు. సమస్తము ఆయన మూలముగానే కలిగినది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ జీవము ఇప్పుడు మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చూడండి, 9వ వాక్యాన్ని చూడండి. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, అది లోకములోనికి వచ్చెను, ప్రతి మనుషుని వెలిగించుచున్నది, ప్రతి మనుషుణ్ణి కూడా చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్నది, వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను కాని, కలిగెను కాని లోకము ఆయనను తెలుసుకొనలేదు, లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎంతమంది అంగీకరించి ఉన్నారో వారందరికీ అనగా తన నామమందు, కనుక తన నామమందు విశ్వాసముంచిన, తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారాన్ని ఇప్పుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వెలుగు లోకములోనికి వచ్చింది, లోకము ఆయనను ఇంకా తెలుసుకొనటం లేదు. లోకం అంటే ఎవరు చెప్పండి? మనమే. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఒకప్పుడు వాక్యముగా ఉన్నాడు ఆయన, ఒకప్పుడు మనకు వాక్యాన్ని, ఆయన మాటను అందించాడు. ఆ మాట వల్ల జీవించాం, ఆ మాట వల్ల మనము అనేక దేవుని కార్యముల ద్వారా ఆపదలో శ్రమల్లో మనము రక్షించబడి ఉన్నాం. కానీ దేవుడు ఇంకా ఈ లోకములో తన బిడ్డలను ఎంతగానో ప్రేమించాడు కనుక ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా పంపిన వాక్యాన్ని మనము అంగీకరించిన వారిగా ఉన్నామే కానీ దేవునికి లోబడని వారిగా ఉంటున్నాం. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నట్టుగానే ఉంటున్నామే కానీ ఆయనకు సంపూర్తిగా లోబడిన వారిగా లేము. కనుకనే దేవుడు ఈ లోకములో ఆయన శరీరధారిగా వచ్చాడు, శరీరాన్ని ధరించాడు. కనుక ఆయన స్వకీయుల యొద్దకు తన్ను తాను కనపరుచుకున్నట్టుకు వచ్చాడు. వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమింపక చీకటినే వారు ప్రేమించుస్తున్నారు. కనుక ఆయన స్వకీయులు ఆయనను అంగీకరిస్తలేదు, కనుక ఆయన స్వకీయులు ఆయనను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చిన విధానం ఏమిటి? మనలను కాపాడుడు కొరకే, మన భారాలన్నీ ఆయన మోయిట కొరకే, సమస్త లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ప్రయాసపడి భారము మోయిస్తున్న వారిలారా, మీ భారములు నేను తేలిక చేస్తా. నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది. మీరు ఎంతకాలము పాప భారాలు మోస్తారు? కనుక మీరు ఈ లోకములో చీకటిని ఎంతకాలం వెంబడిస్తారు? దేవుళ్ళు కాని వాటికి మీరు ఎంతకాలము లోబడతారు? చీకటి క్రియలను విడిచిపెట్టి వెలుగు సంబంధులుగా నడుచుకునండి. నన్ను ఎంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు అని ఈ లోకానికి ఆయన తెలియపరుస్తున్నాడు. కనుక తన్ను ఎంతమంది అంగీకరించున్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని పిల్లలు అవటానికి ఈరోజు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా నాకు వందనాలు. నాకు 2013లో అస్వస్థ గురయ్యి మంచం మీద పడిపోయి అన్నం కూడలే తినలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు మా భార్య అన్నం కలిపి నోట్లో పెట్టి మంచినీళ్ళు పోస్తే మింగేవాడిని. అట్లాంటి మనిషిని నేను ఎట్లానా అని అనుకున్నప్పుడు, మా పిల్లలు ఇద్దరు డాక్టర్లు, ఒక ఇంజనీరు దూరాన్ని ఉంటారు,
వాళ్ళు వచ్చే వరకు ఎట్లా అనుకున్నాను, వాళ్ళు వచ్చారు, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు విజయవాడ. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ నాన్నగారికి ఎన్నుపో సరిపోయింది, చనిపోతాడు, మనం బ్రతుకుతాడని చెప్పలేను నేను. మరి ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదోనని అన్నారు. సరేనండి, నాకు సక్సెస్ అయినా అవపోయినా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను. అట్లాంటప్పుడు మా ప్రసన్న వాళ్ళ ఇంటి ప్రక్కన నేను, మా కోళ్ళు అవుతుందండి, వాళ్ళ ఇంటి ప్రక్కకు నేను ఉన్నాను. అప్పుడు మామయ్య మాకు ఆ చర్చిలో మా చస్తలు జరుగుతున్నాయి చాలా, ఒకసారి మీరు రండి అన్నారు. అమ్మ అయ్యగారు అందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళుతున్నారు. మరి నాకు ఎటువంటిది ఏమీ లేదు, కూర్చోలేకపోతున్నాను కదా, మన ఎట్లా రాను అమ్మంటే, మీరు ఒకసారి రండి మా చర్చి కంటే, వాళ్ళ ఆటోలో పడుకోబెట్టి నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అమ్మగారు నేను అక్కడ వచ్చేసరికి పాట పాడుతుంది, పాట పాడుతున్నప్పుడే నాకు ఏదో శక్తి వచ్చినట్లు ఉంది. మరి అట్లాంటప్పుడు కూర్చోలేని మనిషిని కూడా నేను, నాలో శక్తి వచ్చినట్లు ఉండి, సరే ఇద్దరు ఆడవాళ్ళు మన వాళ్ళు వచ్చి నన్ను ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఒకళ్ళు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అయ్యగారు ఏమన్నారంటే, ఏమండి విశాల్ గారు, మీరు కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే మంచం వేస్తాను పడుకోండి అన్నారు. అయ్యా నాకేదో స్వస్థ, నాకు చాలా సంతోషంగాను ఒక శక్తి వచ్చినట్లుంది, కూర్చోగలుగుతాను అన్నాను. సరేలేనని అన్నారు. అప్పుడు నేను కూర్చున్నాను ఆ రోజుల్లో. అప్పుడు ఎన్నిసార్లు 2 వారాలు కర్రబట్టు తిరిగాను. అయ్యగారు ఏమన్నారంటే, అయ్యా 3 వారాలు రండి మన స్వస్థ మన చర్చికి, మీరు స్వస్థత పడతారు, లేచి తిరుగుతారు, మీరు అసలు కుర్రోళ్ళలాగా తయారవుతారు అని అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. నేను లెగలేనటువంటి మనిషిని, అయ్యా నేను ఎట్లా కుర్రవుణ్ణవుతాను అన్నాను. ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఆ రోజు నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు 70 సంవత్సరాలు. నేను ముసలిని అయితుంటే ఇంకెట్లా తిరుగుతానయ్యా అన్నాను. మీరు తిరుగుతారు రండి అన్నారు. వచ్చాను, ప్రార్థన చేస్తున్నారు, నాకు బాప్టిజం ఇచ్చి నా పేరు మత్తయ్యగా చేశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం వల్ల, మన చర్చి బలం వల్ల, అనుభవం వల్ల నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను, ఇంటికాడ ఉంటలా నెలకు 10,000-12,000 సంపాదించుకుంటున్నాను. ఎందువల్లంటే మన అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల చనిపోతాననుకున్న మనిషిని బ్రతికి తిరుగుతున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగాక.